దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో దీవెన టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. 100 దీవెన సందేశాలు అనే ఈ మంచి కార్యక్రమం ద్వారా నాకు అవకాశం కల్పించిన దీవెన టీవీ వ్యవస్థాపకులైన సహోదరులు నిరంజన్ గారికి, వారి కుటుంబానికి, దీవెన టీవీ సిబ్బంది వారికి నా ప్రత్యేక వందనములు. నా పేరు సునీత, నా భర్త పేరు సురేంద్ర. దేవుడు మాకు ఇద్దరు సంతానాన్ని అనుగ్రహించారు. మా తల్లిదండ్రులకు దేవుడు అప్పగించిన మెస్సియా గ్రేస్ మినిస్ట్రీస్ అనే పరిచర్యలో నేను నా కుటుంబం పాలిభాగస్థులంగా ఉంటున్నాము. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుని వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోదాం. నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తిని, నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తిని, దేవదూతలకు లేని నీ రూపము మంటినైన నాకు ఇచ్చితివా, ఏ రీతి నీ రుణము నీ తీర్చగలను, నీ చిత్తమా నీ నిలగుండుట, నీ చిత్తమా నీ నిలగుండుట, నీ కృపా 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 నీ కృపా, నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తిని, విలువైన ఫలముగా నీ ఫలించుటకు నీ ప్రేమ నాగూర్చి ఆలోచించినే, విలువైన ఫలముగా నీ ఫలించుటకు నీ ప్రేమ నాగూర్చి ఆలోచించినే, నాకైతే బడు కృప విషయమై కృపాసనము నుండి కృప పొందేదా, నాకైతే బడు కృప విషయమై కృపాసనము నుండి కృప పొందేదా, కృపాసనము నుండి కృప పొందేదా, నీ కృపా 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 నీ కృపా, నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తిని. ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొంతసేపు మీ లేఖనాల్లోంచి నైనా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సేవకురాలనైనా నన్ను మీ శబ్దంగా మీ బోరుగా వాడుకోండయ్యా. మీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకుని నా నోటి నుండి మీ మాటల్ని బయటకు పంపించండి అయ్యా. వినువారందరికీ ఆత్మ సంబంధమైన మేలును మీరు అనుగ్రహించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన నా ఆత్మీయ సహోదరి సహోదరులారా,
మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మొదటి సమూయేలు 2:30 చివరి 3 లైన్స్, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారు ముందుదురు. ఏలి చాలా వృద్ధుడైపోయాడు. అతని కుమారులైన హోప్ని ఫీనెహాస్లు దేవునికి విరోధమైన అసహ్యకరమైన చెడ్డ కార్యాలన్నీ చేస్తూ దేవునికి చాలా ఆయాసం కలిగించారు. దేవుని మనసును చాలా బాధ పెడుతున్నారు. తండ్రి మాటలు లక్ష్య పెట్టట్లేదు. అలాంటి సమయంలో దేవుడు ఒక దైవజనుణ్ణి ఏలీ దగ్గరికి పంపించి ఒక హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానపు మాటని ఇక్కడ తెలియపరుస్తున్నారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. చూడండి, ఒక వ్యక్తిని ఘనపరచాలి అంటే ఆ వ్యక్తిని గురించి మనం బాగా ఎరిగి ఉండాలి. ఆ వ్యక్తిని గురించి మనం సరిగ్గా తెలుసుకోకుండానే అతని గురించి ఏదో ఏదో ఊహించేసుకుని అతన్ని పైకెత్తితే అది అవివేకం అవుతుంది. దేవుని విషయానికి వస్తే మనం దేవుని గురించి సరిగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని లేఖనం సెలవిస్తుంది. కీర్తన 34:8, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవుని గురించి కేవలము ఎవరో ఏదో చెప్తే విని వదిలేయడం కాదు, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవడం కాదు, లేకపోతే అవసరాన్ని బట్టి దేవుని ఉపయోగించుకుందాం అనడం కాదు. కానీ దేవుడు ఎలాంటి వాడో సరిగా తెలుసుకోవాలి. ఆ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన నిజత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ దేవుణ్ణి చాలా చక్కగా అర్థం చేసుకోగలిగారు. ఎంతో బాగా ఆయన్ని వారు గ్రహించారు. కాబట్టే కొంతమంది వారి జీవితాల్లో దేవుని కోసము తమకున్న పదవుల్ని హోదాల్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. ఆ దేవుని కోసము తమకున్నటువంటి ఘనతల్ని త్యాగం చేయడానికి, తమకున్నటువంటి సర్వస్వాన్ని సంతోషంగా విడిచిపెట్టడానికి వారు ముందుకొచ్చారు. అంత మాత్రమే కాదు, కానీ వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి దేవుని కోసం నిలబడిన భక్తులున్నారు. ఇలా వీరు చేయడం ద్వారా వారికి ఏమైంది, వారు దేన్ని సంపాదించుకున్నారని మనం చూడగలిగితే, వారు తమ జీవితంలో దేనినైతే దేవుని కోసము త్యాగం చేయడానికి వదులుకోవడానికి ఇష్టపడ్డారో దానికి అనేక రెట్లు అధికంగా దేవుడు వారికి మరలా అనుగ్రహించి వారిని ఎంతో ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, అలాంటి వారిలో ఒక 2 భక్తుల గురించి ఈ సమయంలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యోసేపు గురించి మనకు తెలిసిందే. యోసేపు ఒక ఐగుప్తీయుడైనటువంటి పోతీఫర్ అనే రాజ సంరక్షక సేనాధిపతి ఇంటిలో అతను ఒక పనివాడుగా చేరాడు. బానిసగా అతన్ని కొనుక్కున్నాడు. తన పనివారిలో ఒకనిగా అతన్ని పెట్టుకున్నాడు. ఇలాంటి యోసేపు పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని బాగా గమనిస్తున్నటువంటి ఈ అధికారి పోతీఫరు యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని గ్రహించాడు. యోసేపు యొక్క దేవుడు యోసేపుకు తోడుగా ఉండడాన్ని గమనించాడు. ఎందుకంటే యోసేపు ఏ పనిని చేసినా అందులో అతను సఫలతను చూస్తున్నాడు, అందులో అతను సక్సెస్గా ముందుకెళ్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు అతన్ని సఫలపరచడం చూసినటువంటి ఆ యజమాని, యోసేపు యొక్క విలువను గుర్తించిన వాడే ఈ యజమాని పోతీఫరు యోసేపుని అందరి పనివాళ్ళు ఒకటిగా కాకుండా తన ఇంటిలోనికి తీసుకొచ్చి తన ఇంటి అంతటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాడు. తనకి ఏముందో లేదో పూర్తిగా అతను మర్చిపోయాడు. కేవలం తన భార్య మీద తప్పించి మిగతా తన ఇంటి అంతటి మీద ఇతన్ని అధికారిగా నియమించాడు. ఇలాంటి ఒక మంచి స్థానానికి, స్థాయికి వచ్చిన యోసేపు జీవితంలో ఒక రోజున తను ఊహించినటువంటి ఒక శోధన తనకి ఎదురైంది. యోసేపుని పోతీఫర్ యొక్క భార్య పాపానికి ప్రేరేపించింది. కానీ యోసేపు తను కలిగి ఉన్న దేవుని యొక్క పరిశుద్ధతని బాగా అర్థం చేసుకున్నవాడే. ఆ దేవుని కోసం తాను పరిశుద్ధుడిగానే జీవించాలని తీర్మానం కలిగిన వాడే ఆ పాపాన్ని అసహించుకుని పారిపోయాడు. చూడండి, యోసేపుకి
ఆ విధంగా పాపాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా, తిరస్కరించడం ద్వారా తన ముందు ఎలాంటి పరిణామాలు సిద్ధంగా ఉన్నాయో అతడు గ్రహించలేనటువంటి చిన్నవాడేం కాదు. తనకి తెలుసు, అలా చేయడం ద్వారా తన ముందు ఏవో దుష్పరిణామాలు తనకి సిద్ధంగా ఉన్నాయి. తనకున్నటువంటి స్థానం తొలగించబడుతుంది. ఆ ఇంటి వారందరి ముందు తను దోషిగా నిలబడాల్సి వస్తుంది, తను తల వంచుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, తన యజమాని తనకి ఎలాంటి శిక్ష అయినా విధించవచ్చు. అదంతా అతను గ్రహించినప్పటికీ, తెలుసుకున్నప్పటికీ యోసేపు మాత్రము తను తెలుసుకున్నటువంటి, తను ఎరిగి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎక్కడ ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క నామాన్ని తగ్గించడానికి ఇష్టపడలేదు. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధతలో మహనీయుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగానే జీవించాలని తీర్మానించుకుని తన హృదయం అంతా పరిశుద్ధతతో నింపుకుని అతడు పాపాన్ని తిరస్కరించాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. దాని మూలంగా అతనికి ఎలాంటి ఫలితం ఎదురైందంటే, యోసేపుని తన యజమాని జైలులో ఒక ఖైదీగా అప్పగించేశాడు. అవమానం ఎదురైంది, నింద తను భరించాల్సి వచ్చింది, చాలా భయంకరమైనటువంటి బాధను అతను మానసికంగా అనుభవించాల్సి వచ్చింది. అయినప్పటికీ యోసేపు దేవుని విషయంలో కొంచెం కూడా వెనుకాడలేదు, ఆ పరిస్థితిని అతను భరించుకుంటూనే వెళ్ళాడు. దాని మూలంగా దేవుడు అతని కోసం ఏం సిద్ధపరిచాడంటే, చాలా అద్భుతమైనటువంటి, అతను ఊహించినటువంటి ఒక ఉన్నతమైన స్థాయికి, స్థానానికి యోసేపును దేవుడు తీసుకెళ్ళాడు. చూడండి, ఆదికాండము 41:40-43. దేవుడు యోసేపుని ఫరో రాజు, అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దేశాధినేత అయిన ఫరో రాజు ముందుకు తీసుకొచ్చాడు. తీసుకురావడం మాత్రమే కాదు, ఫరో రాజు యోసేపుని తన దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. ఆదికాండము 41:40-43. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందినని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. చూసారా, దేవుని మాట ఎంత సత్యమో, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. యోసేపు జీవితంలో ఈ మాట దేవుడు అక్షరాల నెరవేర్చారు. దేవుడు యోసేపును ఈ విధంగా హెచ్చించి ఘనపరచడం ద్వారా దేవుడు తన నమ్మకత్వాన్ని నిరూపించుకున్నారు. అంతేకాదండి, మరొక వ్యక్తిని కూడా ఈ సమయంలో మనం చూద్దాం. ఈమె ఒక అన్యురాలు, ఈమె పేరు రూతు. ఈమె ఒక అన్యురాలు, మోయాబు జాతికి చెందిన స్త్రీ. మోయాబు అంటే దేవుని చేత శపించబడిన జాతి. శపించబడిన జాతికి చెందిన ఒక అన్యురాలు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది. ఆమె ఆ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మనసులోనే ఉంచుకుని ఆగిపోలేదు. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన నిజత్వం ఏంటి, ఇంకా తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నించింది, తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె ఆ దేవుని కోసము జీవించడానికి ఆమెకు మంచి నిర్ణయాన్ని తీసుకుంది. దేవుని కోసము జీవించడం కోసము ఆమె తన సొంత జాతి ప్రజలను, కుటుంబస్తులను, తన రక్త సంబంధులను, తన వారందరినీ వదులుకుని ఆ దేవుని ప్రజల దగ్గరికి, దేవుని రెక్కల నీడకు రావడానికి ఆమె సిద్ధపడిపోయింది. చూడండి, రూతు తన యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకుంది, ఆమెకు సంతానం లేరు, ఆమె తన సొంత జాతి ప్రజల మధ్య నివసిస్తుంది. ఆమె సంతోషంగా, స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, తనకు నచ్చినట్లుగా ఆమె జీవించవచ్చు. కానీ రూతు నిజమైన దేవుని గురించి సరిగ్గా అర్థం చేసుకుంది కాబట్టే ఆమె తనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడలేదు. కానీ
తను ఏ సత్యాన్ని అయితే తెలుసుకుందో ఆ సత్యవంతుడైన దేవుని బిడ్డగానే జీవితాంతము జీవించాలని ఆమె ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి తన వారందరినీ తన గతాన్ని అంతటినీ వదులుకుని ఆ దేవుని ప్రజల దగ్గరికి ఆమె రాగలిగింది. రూతు బెత్లెహేముకు వచ్చిన తర్వాత వెంటనే ఆమె స్థితిగతులు మార్చబడలేదు. వెంటనే ఆమె సుఖవంతమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేదు. చూడండి, ఒక మోయాబు జాతికి చెందిన శపితమైనటువంటి జాతికి చెందిన అన్య స్త్రీ ఈ ఇజ్రాయేలీ ప్రజలతో కలిసి ఉండడం అనేది సాహసంతో కూడిన పని. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు మోయాబీయుల్ని ఎంతమాత్రం చేరనిచ్చేవారు కాదు. కాబట్టి రూతు కూడా ఇజ్రాయేలీ దేశంలో బెత్లెహేములో ఎంతో శ్రమను అనుభవించింది, ఎంతో బాధను అనుభవించింది. వారి యొక్క మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా రూతుని ఎంతో నొప్పించి ఉంటారు. అయినప్పటికీ రూతు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన్ని హత్తుకుని జీవించింది. ఆయన కోసము ఆ ప్రజల దగ్గరే అక్కడే ఉండిపోవడానికి తన మనసును నిబ్బరపరుచుకుంది. దాని మూలంగా ఆమె జీవితంలో దేవుడు ఎలాంటి స్థితిని ఆమెకి అనుగ్రహించారంటే, రూతు జీవితంలో తను ఎన్నడూ ఊహించినటువంటి ఒక అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, గొప్ప అదృష్టవంతమైన జీవితంలోకి ఆమెను దేవుడు నడిపించాడు. అదే బెత్లెహేములో ఒక మంచి సాక్షి జీవితం కలిగిన, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక యోగ్యుడైన వ్యక్తికి, బోయేజుకి ఆమెను భార్యగా దేవుడు అనుగ్రహించారు. అంతేకాదు, వారిద్దరి ద్వారా దేవుడు తన యొక్క వంశాన్ని, లేదా వారిద్దరిలో నుండి దేవుడు రావడానికి, యేసుప్రభు రావడానికి ఆయన ఇష్టపడ్డారు. రూతు వంశావళిలో నుండే మన ప్రభువైన యేసు రావడం మనందరికీ తెలుసు. ఇది ఎంత గొప్ప అదృష్టమో కదా. చూడండి, ఆ రోజుల్లో ఇజ్రాయేలీ ప్రజలలో ఏ స్త్రీకి దొరకనటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఒక అన్యురాలైనటువంటి రూతు దేవునిని అంగీకరించడం ద్వారా, దేవుని కోసం బ్రతకాలి, ఆ దేవుడి కోసం నేను జీవించాలి అనే స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని, ఆ నిర్ణయానికి కట్టుబడి తను జీవించడం ద్వారా తను ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకుందో, మిగిలిన వారెవరికీ దొరకనటువంటి గొప్ప అదృష్టాన్ని ఆమె పొందుకోగలిగింది. యేసుక్రీస్తు వంశావళిలో రూతు యొక్క పేరు చేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని ఆయన ఆశపడుతున్నారు. దేవుడు మన కోసము ఎన్నో వాగ్దానాలు, ఎన్నో దీవెనలు సిద్ధపరిచారు. ఆయన మాటకి మనము లోబడి జీవించగలిగితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడవగలిగితే, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన, ఘనమైనటువంటి స్థానాన్ని, స్థితిని మనం పొందుకోగలుగుతాం. మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మన జీవితాల ద్వారా దేవుణ్ణి ఘనపరచాలన్నదే ఆయన ఆకాంక్ష. ఈ సమయంలో నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా తల్లిదండ్రులు పూర్తిగా అన్యజనులుగా జీవిస్తున్న సమయంలో, యేసు ప్రభు గురించి వారికి భక్తిగా తెలియనటువంటి ఆ దినాల్లో, వారి జీవితంలో ఒక గొప్ప లోటు, సంతానం లేరు. వారికి వివాహమైన 10 సంవత్సరాల వరకు వారికి పిల్లలు కలగలేదు. వారు చాలా మనోవేదనతో జీవిస్తున్నారు. వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. వారికి తెలిసిన ప్రతి ప్రయత్నాన్ని వారు చేశారు, కానీ వారికి సంతానం కలగలేదు. వారు చాలా చాలా పూజలు చేశారు, వ్రతాలు చేశారు, ఎన్నో నోములు నోచుకున్నారు. అయినప్పటికీ వారి ఆశ తీరలేదు. చివరికి యేసు ప్రభు గురించి ఒక వృద్ధురాలు వచ్చి నా తల్లికి చెప్పడం ద్వారా, నా తల్లి ఆమె మాటకి విలువిచ్చి దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఆ రోజే, ఆ సమయంలోనే దేవుడు నా తల్లిని దర్శించారు. ఆయన సిలువ దర్శనాన్ని నా తల్లి అక్కడే చూశారు. ఒక వ్యక్తి సిలువలో వేలాడుతూ ఆయన రక్తాన్ని ఆమె మీద కాచారు. ఆ రక్తం వచ్చి నా తల్లి మీద పడింది. వెంటనే ఆమె కళ్ళు తెరిచి నాకేదో అయిపోతుందని భయపడి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన దేవుడు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. ఆయన అనాది సంకల్పంలో మా కుటుంబం ఉంది కాబట్టి దేవుడు ఆ రాత్రి మరలా నా తల్లిని దర్శించి నా తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను నీకోసం ప్రాణం పెట్టాను,
నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నేనే నిజమైన దేవుణ్ణి, నా రక్తంతో నిన్ను కడిగానమ్మా, ఇక నుంచి నువ్వు నా బిడ్డవి, ఇదిగో నేను నీకు బిడ్డలను అనుగ్రహిస్తున్నానని నా తల్లికి ఆయన తెలియచెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే నా తల్లి గర్భాన్ని తెరిచారు. యేసు ప్రభు గురించి బొత్తిగా తెలియనటువంటి నా తల్లి జీవితంలో ఈ సంఘటన ద్వారా ఆమెకు జ్ఞానోదయం కలిగింది, ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ విధంగా దేవుడు నా తల్లికి ఆయన చెప్పినట్లుగానే ఇద్దరు బిడ్డలను అనుగ్రహించి ఆయన తన నమ్మకత్వాన్ని తన ప్రేమని వెల్లడిపరుచుకున్నారు. అప్పటి నుంచి నా తల్లి యేసు ప్రభు బిడ్డగా జీవించడం జరిగింది. మా కుటుంబంలో మొట్టమొదటిగా మా బంధువులు, మా స్నేహితులు, మా వంశంలో మొట్టమొదటిగా నా తల్లి ప్రభువుని అంగీకరించడం వలన ఆమె ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది, ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎవరూ తీర్చలేనటువంటి ఈ లోటును ఆయనే వచ్చి నన్ను దర్శించి ఈ లోటు తీర్చి తన ప్రేమను వెల్లడిపరిచాడు కాబట్టి ఆయనే నాకు దేవుడని నా తల్లి ఆ ప్రభువును గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని దినాలకే దేవుడు నా తండ్రిని కూడా రక్షించుకోవడం జరిగింది. దేవుడు చెప్పారు, అమ్మ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను, వేల మందిగా చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే నా తల్లిని నా తండ్రిని అనేక మందికి తల్లిదండ్రులుగా మార్చేశారు. వారిని తన పరిచర్య కోసం పిలుచుకున్నారు. వారి ద్వారా దేవుడు తన సేవను కొనసాగించడం జరిగింది. అన్ని జనుల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారిని దేవుడు ప్రత్యేకపరుచుకుని తన నామ మహిమార్థమై తన సేవలో వాడుకొనడం ద్వారా దేవుడు అనేకమైన సూచక క్రియలు, అనేకమైనటువంటి కార్యాలను జరిగించి అనేక మంది అన్ని జనులను ఆకర్షించుకోవడం జరిగింది. ఆ విధంగా దేవుణ్ణి హత్తుకొని జీవించడం ద్వారా దేవుడి కోసము ఎవరినైనా విడిచిపెట్టడానికి, దేనినైనా వదులుకోవడానికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా దేవుడి రోజున నా తల్లిదండ్రుల్ని అనేక మందికి దీవెనకరమైన వ్యక్తులుగా ఆయన మార్చివేశారు. వారి గర్భాన్ని పుట్టిన మమ్మల్ని కూడా దేవుడు చిన్ననాటి నుంచి తన యందు భయభక్తులతో పెరగడానికి ఎంతో కృపను అనుగ్రహించారు. యవన కాలంలోనే నేను నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అప్పటి నుంచి దేవుడు నా జీవితంలో ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి ఆత్మీయుడిగా, నాకు ఎంతో ఎంతో సరిపోయినటువంటి ఆరాధ్య దైవంగా ఆయన నాకు దగ్గరయ్యారు. నా జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో, అది సంతోషమైనా దుఃఖమైనా, దేనినైనా ప్రభువుతో నేను షేర్ చేసుకుంటూ, నా ప్రభువుతో నేను చెప్పుకుంటూ ఆయనకి అతి దగ్గరగా జీవించడానికి దేవుడు నాకు ఎంతో కృప అనుగ్రహించారు. దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దీనంతటికీ కారణం ఒక్కటే, ఆయన ఎవరో మేము సరిగా అర్థం చేసుకున్నాము. ఏది ఏమైనా, పరిస్థితులు ఎలా మారినా ఆయనను మాత్రము విడిచిపెట్టకూడదు అనే నిర్ణయం తీసుకున్నాం కాబట్టే, ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించగలుగుతున్నాం కాబట్టే దేవుడు మా జీవితాలని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చారు. కాబట్టి ప్రేమైన నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుణ్ణి మహిమపరచడం కోసము మీ జీవితాల ద్వారా, మీ మాటల ద్వారా, మీ జీవన శైలి ద్వారా దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత దేవుడు మీకోసం సిద్ధపరిచిన అందమైన ఘనమైన భవిష్యత్తును మీరు తప్పకుండా అనుభవించగలుగుతారు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఫలింపు చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. తండ్రి, మీ మాటలో జీవం ఉంది ప్రభువా, మీ మాటలో శక్తి ఉంది, మీ మాట మా జీవితాలకు ఎంతో అవసరం ప్రభువా. ఇంతవరకు విలువైన మీ మాటల్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా వారి జీవితాల ద్వారా నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు ఆయత్తపరచండి అయ్యా. అలాంటి కృప సమృద్ధిగా నా ప్రియులందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దీవెన టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన మనవి, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ పరిచర్యలో పాల్గొనండి. దేవునికి మహిమకరంగా మీకున్న తలాంతులను ఉపయోగించండి.
అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఏసయ్యే నండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యే నండి.